వీణవంక మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన కాంపల్లి కొమరయ్య వయసు 60 సంవత్సరాలు. ఇసుక ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడికి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా పోలీసు అండదండలతో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాలు పోలీస్ రెవెన్యూ మైనింగ్ డిపార్ట్మెంట్లకు భారీగా ముడుపులు అందుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంపల్లి కోరాను మా అన్న స్పాన్ కట్టాడు, ఇనుక డైరీ కింద పడ్డాడు, స్పాన్ అంటే చనిపోతున్నా. ఈ రోజుల ఇక్కడికి ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి రాలేదు. ప్రతిసారి మేము అందరికన్నా రకాల పనులు చేస్తున్నాం. కనుకడానే మమ్మల్ని ఈ రకంగా చూసుకుంటా ఉత్తర్వులు ఇక్కడికి వస్తున్నారు. మా గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, పదవులు ఉన్నాయి. అయినా మా దగ్గరకు వచ్చి ఒక్కరు కూడా కనసే వరకు మంత్రులు మాకు న్యాయం జరిగింది. మాకు న్యాయం సర్పంచ్ కనీసం మల్లాడపల్లి సర్పంచ్ మల్లాడపల్లి సర్పంచ్ మల్లాడపల్లి ఇసుక డాక్టర్లే మావారు డాక్టర్లు కాదు. మా రోడ్డు గారు మా ఊళ్ళకి వెళ్ళి పోయి మా ఊరి మనిషిగా గుర్తితే స్పాట్ అడ్డ అయిపోయింది. ఇసుక డాక్టర్లు ఇసుక డాక్టర్లు ప్రతిసారి వాళ్ళు చెప్పినాం, చెప్పినా కానీ వాళ్ళు చాలా స్పీడ్ వెళ్ళిపోడు. వాళ్ళు మాకు ఎవరు కాంపల్లి కోరాను మా అన్న స్పాన్ కట్టాడు, ఇనుక డైరీ కింద పడ్డాడు, స్పాన్ అంటే చనిపోతున్నా. ఈ రోజుల ఇక్కడికి ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి రాలేదు. ప్రతిసారి మేము అందరికన్నా రకాల పనులు చేస్తున్నాం. కనుకడానే మమ్మల్ని ఈ రకంగా చూసుకుంటా ఉత్తర్వులు ఇక్కడికి వస్తున్నారు. మా గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, పదవులు ఉన్నాయి. అయినా మా దగ్గరకు వచ్చి ఒక్కరు కూడా కనసే వరకు మంత్రులు మాకు న్యాయం జరిగింది. కనీసం మల్లాడపల్లి సర్పంచ్ మల్లాడపల్లి సర్పంచ్ మల్లాడపల్లి ఇసుక డాక్టర్లే మావారు డాక్టర్లు కాదు. మా రోడ్డు గారు మా ఊళ్ళకి వెళ్ళి పోయి మా ఊరి మనిషిగా గుర్తితే స్పాట్ అడ్డ అయిపోయింది. ఇసుక డాక్టర్లు ఇసుక డాక్టర్లు ప్రతిసారి వాళ్ళు చెప్పినాం, చెప్పినా కానీ వాళ్ళు చాలా స్పీడ్ వెళ్ళిపోడు. వాళ్ళు మాకు ఎవరు తగ్గుతుంది పైన అవసరం. అంత అవసరం.